రంగంపేట మండలం సుభద్రపేట గ్రామంలో దారుణ హత్యకు గురైన ఏలూరు శ్రీనివాస్ కుటుంబ సభ్యులను రాష్ట్ర రజక డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సుగమంచిపల్లి రంగన్న పరామర్శించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం రంగంపేట పోలీస్ స్టేషన్‌లో హత్య కేసుపై సిఐ జైకుమార్ తో చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మృతుడు ఏలూరు శ్రీనివాస్ కుటుంబానికి తగిన న్యాయం చేయాలని దీనిపై పోలీసులు వెంటనే తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మృతుడు శ్రీనివాస్ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని లేకపోతే బీసీలంతా ఏకమై ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న 200 మంది బీసీలు హాజరయ్యారు. దుర్గారావు గారు ఇది తీసుకురావడం ఏంటంటే డిఫినెట్ గా ఇది జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వెళ్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మనం చూస్తున్నాం. పేదోళ్ళకి ఎక్కడ అన్యాయం జరిగినా కూడా ఆయన వెంటనే జోక్యం కలిగించుకుంటున్నారు, న్యాయం చేస్తున్నారు. ఈ మధ్య ఒక రజక మహిళల కేసులో కూడా ఆయన చాలా పెద్ద సహాయం చేశారు. రంగన్న గారి ద్వారా ఈ కేసులు చాలా జరగాలని నేను కోరుతున్నాను. ముఖ్యంగా మీ పెద్ద సోదరులందరికీ నమస్కారం ఏంటంటే రజకులకి ఎంత అన్యాయం జరుగుతుందో మీకు తెలుసు. రోబీ గారు స్థలాలు ఆక్యుపై చేస్తున్నారు, అది అడ్డుకుంటే కూడా చంపుతున్నారు. ఇది అటువంటి తప్పు కాదు, మంచి కురవని చంపారు కాబట్టి ఇందులో దోషుల నుంచి ఏం వస్తుందనేది కాదు. దోషులకు మాత్రం ఖచ్చితంగా 14 సంవత్సరాలు శిక్ష పడేటట్టుగా మీరు ప్రెస్లో రాయాలని కోరుతుంది. మీరు సెలవుతున్నది ఎప్పుడైతే నాన్నుకుంటాడనే జస్టిస్ వచ్చిన తర్వాత వస్తే కొంచెం గట్టి పెట్టుకొని ఇంకా ఇదిలో తర్వాత రోజు ఎవరైనా మీద ఏమైనా చెప్పాడో ఇతను మైక్ అదే తన మీద మీటింగ్ పెడదాం అదే మైక్ సెట్ కోసం కూడా చెప్పంటారు మన మీటింగ్ కోసం దాని తప్పేం లేదండి. అయితే వాళ్ళకు సన్మానం చేసిన బీసీ నాయకులు గురించి సన్మానం చేయడం, పుస్తకాలు పంచడం ఇవన్నీ కూడా మంచి గుణాలు. మ్యాటర్ గారు చాలా చిన్న ఇష్యూ, చాలా చిన్న మ్యాటరు. సరిగ్గా కూర్చొని ఒక గంట సేపు 2 అవర్స్ కూర్చుంటే ఓ సర్వే పెట్టుకుని మనసు సర్వే ఎవరో పెట్టుకుని చేసుకుంటే అయిపోయి ఇష్యూ యాక్చువల్గా చెప్తున్నప్పుడు ప్రతి ఇప్పుడు కొన్ని మోటార్స్ ఉంటాయండి. లీగల్ కాంటాక్ట్ అనో అయ్యేది అనో అవి ఆఫ్లైన్ మన కొన్ని జరుగుతాయి అంటే అలాంటివి వేరు. ఇది ఇది అసలు అవసరం లేదు, అవసరం లేనిది అన్నెసరీ. వాళ్ళకి ఒరిగేది ఉండదు, వీళ్ళకి ఒరిగేదే ఉండదు. మనిషి డ్యామేజ్ అయిపోయింది తప్ప వీళ్ళు ఒరిగేదే ఉండదు. ఇప్పుడు ఇద్దరు జైలు కూడా తప్ప డైన్ చేయకపోవడం తప్ప ఏముందండి. ఆ సినిమా కాకుండా వెళ్ళిపోయి మెయిన్ కుటుంబంలో జరిగిందది మా మిత్రుడు దుర్గారావు వల్ల ఫోన్ ద్వారా తెలిసింది. చాలా బాధపడ్డా, ఎందుకు ఇంత దుర్మార్గమైన హత్య. ఆ అబ్బాయి వచ్చి దాదాపు 35-40 లోపల వయస్సు, హైదరాబాద్లో 70,000-80,000 రూపాయలు ఉద్యోగం చేస్తూ భార్య కొడుకుతో కాపురం చేస్తూ ఒక 15 రోజులు ఎవరి 15 డేస్ వాళ్ళ స్వగ్రామానికి వచ్చేవారు. వచ్చి తల్లికి అన్న ఒక విడో వదినకు కావలసినటువంటి పోషణ కూడా ఆయనే చేసేవారు.
తర్వాత ఆ ఊర్లో బీసీ లోకానికి ఆనిమత్యం లాంటి వాడు బీసీల పిల్లలకు పుస్తకాలు పంపిణీ చేసేవాడు సరస్వతి విగ్రహాన్ని ఎమ్మెల్యే ద్వారా ముఖ్య అతిథిగా పిలిచి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు మరి సమాజంలో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఎంత నాకు వెంటనే దుర్గారావు ద్వారా ఈ జిల్లా అధ్యక్షుడు రజగాపతి సంత అధ్యక్షుడు వైఎస్ఆర్సిపి నాయకుడు నాకు ఫోన్ చేయడం జరిగింది నేను వెంటనే పోలీసులకు అలర్ట్ చేశాను అయ్యా ఒక దుర్మార్గం జరిగింది ఇటువంటి దుర్మార్గం అందులో అబ్బాయి వచ్చి చాలా మంచి వ్యక్తి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ గ్రామానికి వచ్చి మేల్ను చేసేవాడు పిల్లలకు పుస్తకాలు పంచేవాడు బీసీ నాయకులందరినీ ఒక తాటి మీదకి తెచ్చి అట్టడుగు వర్గాలంతా మంచిగా ఉండాలి మేలు జరగాలి వాళ్ళు మంచిగా ఉండాలి ఒక ఐకమత్యంగా ఉండాలి అనేటువంటి మంచి మనిషి నిజంగా తన హత్యకు గురైనాడంటే చాలా ఆశ్చర్యం ఎంత దుర్మార్గం ఎంత నీచం ప్రపంచంలో కూడా ఇటువంటి వ్యక్తులను చంపుతారా ఇంత సన్మార్గం చంపుతారా అతనుకుంటే అలవాట్లు ఏంటి ఎక్కడో హైదరాబాద్లో ఉద్యోగం చేసుకొని హాయిగా తన భార్యతో కాపురం చేయకోకుండా అటువంటి ఆదాయాన్ని తెచ్చి ఊర్లో పంచిపెట్టడం అంటే అటువంటి వ్యక్తిని దారుణ హత్యకు గురైతాడంటే ఎంత దుర్మార్గం ఇది హత్యకు కారకులైన వ్యక్తులు అహంకారమా మదమా లేదా వాళ్ళు మేము అగ్రవర్ణాలు మేము ఏమీ చేయలేకపోతే ఈ గ్రామంలో ఒక రజక సోదరుడు ఒక రజకుడు సామాన్యుడు బీసీ లోకం ఇంత మేలు చేస్తున్నాడే ఇంత పేరు తెచ్చుకుంటున్నాడనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి దుష్ట పన్నాగంతో ఈ హత్య జరిగిందని కూడా గ్రామస్తుల్లో కానీ మా కులంలో కానీ గ్రామస్తులు కానీ బీసీలు కానీ అదర్ కులాల వాళ్ళంతా కూడా నిజంగా ఇంత దుర్మార్గం అని చెప్పి బాధపడుతున్నారు మరి దీన్ని ఎలా మరి పోయిన వాడిని తేలేం కానీ ఆయనకు న్యాయం జరగాలి అటువంటి వ్యక్తిని చంపిన వ్యక్తులకు దుర్మార్గమైనటువంటి దుష్టులకు శిక్ష పడాలి శిక్ష పడాలంటే పోలీస్ సహకారం ఉండాలి నేను సిఐతో నేరుగా అనంతపూర్ నుంచే మాట్లాడా నేను అరెస్ట్ చేసిన ఇద్దరు వ్యక్తులను స్పాట్లోనే వాళ్ళని అరెస్ట్ చేసిన ఇంకా ఇన్వెస్టిగేషన్ చేసి ఇద్దరి మీద అనుమానితులుగా కూడా ఇచ్చినారు అని చెప్పాను నాకు ఇక్కడ స్థానికంగా దుర్గారావు పట్టుండమాడు జనమున్నవాడు జనంలో పనిచేసే వ్యక్తి ఈ జిల్లాకు ఉన్నాడు ఎట్టి పరిస్థితులు ఆ కుటుంబానికి న్యాయం జరగాల అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారు దృష్టికి తీసుకుపోతాయి ఎందుకంటే మా కులంలో ఇంత బుద్ధి మంచి బుద్ధి ఉన్నవాడిని చంపడం అంటే మా కులానికే ద్రోహం చేసినటువంటి వ్యక్తులు వీళ్ళను ఆ కుటుంబాన్ని ఆదుకునేదానికి జగన్మోహన్ రెడ్డి గారు దృష్టికి తీసుకుపోతారు తప్పకుండా వాళ్ళకు శిక్ష పడాలి మా కులంలో కూడా ఇటువంటి మంచి వ్యక్తులకు చేసిన వాళ్లకు శిక్ష పడేదానికి ఏ విధమైన చర్యలు కావాలంటే మాకు అడ్వకేట్ కూడా ఉన్నాడు సలహా ఇస్తున్నాడు సార్ పేరు భూలోక్ గారు వీరు కూడా ఈ కేసు విషయం పర్యవేక్షణ చేయమని చెప్పా ఎప్పటికప్పుడు పోలీసుతో సంప్రదించి నాకు ఎరుకపరిచిన మనం అంతా ఐకమత్యంగా చేద్దాం అవసరమైతే ధర్నా ఎక్కడైనా నేనే కూర్చుంటా ఆయనకు అబ్బ ఆయనకు అన్యాయం ఆ కుటుంబానికి జరిగిందంటే నేనే కూర్చుంటా ప్రభుత్వం దృష్టికి పోతుంది ఒక కార్పొరేషన్ చైర్మనే వచ్చి ఈ విధంగా వచ్చి కూర్చున్నాడంటే న్యాయమైందని కూడా జగన్మోహన్ రెడ్డి గారు నా దృష్టిలో వారు అన్యాయమైన మనుషులు కాదు బీద బడుగు బలహీన ఆశాజ్యోతి మా నాయకుడు ఈ రాష్ట్రానికి ఆశాజ్యోతి ఇటువంటి చిన్న కులాలను బాగుపరచాలనేటువంటి దృఢ సంకల్పం ఉన్న నాయకత్వంలో ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది కాబట్టి న్యాయం జరిపిస్తాం తప్పకుండా ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను మీ అందరికీ నమస్సుమాంజలతో నేను ఒకటే కోరుతున్నా పత్రికా లోకాన్ని మీడియా సోదరులు ఒక మంచి మనిషి అన్యాయమైనాడు మీరు కూడా తోడుపట్టండి ఇన్వెస్టిగేషన్లో సహకరించండి ఎప్పటికప్పుడు మీరు ఏదైనా ఇన్వెస్టిగేషన్ మీకు నోటీస్కి వచ్చింది కూడా నాకు తెలియజేయండి ఇక్కడ దుర్గారావుకు తెలియజేయండి మా అడ్వకేట్కి తెలియజేయండి నేను కూడా అవసరమైతే ఇక్కడికి వచ్చి కూడా నేను పాల్గొంటాను మీ యొక్క ప్రత్యక్షంగా ఇవన్నీ కూడా చూస్తానని కూడా ఇస్తాను గుర్తు చేస్తాను.